తెలంగాణ బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యం లోపల పాత్రికల సమావేశం నిర్వహించడం జరిగింది. సమావేశంలో బ్రాహ్మణ సేవా సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంగు నవీన్ గారు, తెలంగాణ అర్చక సమాఖ్య జనగామ జిల్లా అధ్యక్షులు శివకుమార్ గారు, ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ గారు, నా పేరు గంగు ఉపేంద్ర. తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ పండుగ చాలా ప్రాచుర్యం పొందినటువంటి పండుగ. ఈ పండుగ ఇవాళ కాదు, తరతరాలుగా సాంప్రదాయబద్ధంగా వస్తున్నటువంటి పండుగ. ఈ పండుగను కొంతమంది మేధావులు, పంచాంగకర్తలు ఒక విద్వత్ సభను ఏర్పాటు చేసుకొని కేవలం కొంతమంది మాత్రమే నేను చెప్పిన నాడే పండుగ ఆడాలని చెప్పేసి ఒక సిద్ధాంతాన్ని ప్రకటించింది వారు. ఇది జానపద సంబంధించిన పండుగ. ఇది ఈ పండుగను వివాదాస్పదం చేయడం చాలా శోచనీయమైనటువంటి విషయం. ఎప్పుడు కానీ మన గ్రామ ప్రాంతాల్లో కానీ పట్టణ ప్రాంతాల్లో కానీ పితృ అమావాస్య, పితర అమావాస్య ఏ రోజైతే ఉంటుందో ఆ రోజు ఉదయం అంతా కూడా వాళ్ళ పెద్దలు చనిపోయినటువంటి పెద్దలకు బియ్యాలు ఇచ్చుకోవడం కానీ దాన ధర్మాలు చేసుకోవడం అనేది జరుగుతుంది. ఉదయం వాళ్ళు ఈ కార్యక్రమం చేస్తుంటే మహిళలందరూ కూడా, ముత్తైదలు, కన్యకలు, సువాసినులు అందరూ కూడా గ్రామ ప్రాంతాల్లో అయితే ప్రకృతి సహజమైన పూలను సేకరించి, అటు గొరుగు పువ్వు కానీ తంగేడు పువ్వు కానీ ఇలాంటి పువ్వులు సేకరించి ఇంట్లో గౌరమ్మను పేర్చుకొని, అదేవిధంగా సాయంకాల సమయం లోపల అటు చెరువు గట్ల దగ్గర కానీ దేవాలయాల్లో కానీ ముఖ్యంగా ఈ బతుకమ్మ ఆడుకోవడం అనేది సాంప్రదాయం. కానీ సంవత్సరం అధిక మాసం రావడం వలన కేవలం ఒక్కరోజు మాత్రమే బతుకమ్మ పండుగ ఆడుకోవాలని చెప్పేసి బ్రాహ్మణ సేవా సమితి విజ్ఞప్తి చేస్తున్నది. ఎందుకంటే ఇది ఎవరికి సంబంధించినది కాదు, ఇది బ్రాహ్మణులకు కానీ పురోహితులకు కానీ ఇలాంటి వాళ్ళకు సంబంధించి పంచాంగత్తలకు కానీ సంబంధించిన పండుగ కాదు. ఇది కేవలం ప్రజలకు సంబంధించిన పండుగ. అలా సమ్మక సారమ్మ జాతర కానీ ఈ బతుకమ్మ పండుగ కానీ ప్రజలకు సంబంధించిన వాళ్ళు ఇస్తారు రీతిలో ఆడుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ సంవత్సరము అధిక మాసం రావడంతో అదేవిధంగా అక్టోబర్ 17వ తేదీ నుండి మళ్ళీ పునఃప్రారంభించుకోవాలని చెప్పేసి మహిళలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. ఈ పితృమావాస్య రోజు సెప్టెంబర్ 17వ తేదీ నాడు ఎట్టి పసలో బతుకమ్మ ఆడుకోవాలని చెప్పేసి వాళ్ళకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళ కొంతమంది మేధావులు చెప్తున్నారు ఏమంటే అధిక ఆశ్వీజ మాసం 16వ తేదీ నుండి ఆడుకోమని చెప్తున్నారు ఈ సమన్య సంఘాలు. అది కూడా ఆశ్వీజ మాసంలో, అధిక ఆశ్వీజ మాసంలో అమావాస్య కూడా అధిక మాసమే. అధిక మాసంలో మళ్ళీ అమావాస్య నాడు ఏ విధంగా ఆడుకుంటారో ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత వాడి మీద ఉన్నది. సమంజసం కాదు, అది కూడా పాడ్యం నుండి అమావాస్య వరకు కూడా ఒక నెల ఉంటుంది. కాబట్టి అధిక అమావాస్య నాడు ఆడడానికి వీల్లేదు. అధిక నిజ పాడ్యం రోజున మళ్ళీ ఆడుకోవడం జరుగుతుంది. కొన్ని ప్రాంతాల్లో 5 రోజులు, కొన్ని ప్రాంతాల్లో 7 రోజులు, కొన్ని ప్రాంతాల్లో 10 రోజులు, మన వరంగల్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో 9 రోజులు ఆడుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా జానపద సంబంధించిన పండుగను మహిళలు స్వచ్ఛందంగా పితరామావాస రోజు సాయంకాల సమయం లోపల ఈ బతుకమ్మ ఆటపాటలతో ఘనంగా నిర్వహించుకోవాలని మీ ద్వారా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. 25వ తేదీ నాడు దసరా. ఎందుకొచ్చిందంటే అధిక మాసం రావడం వలన ఇట్లా మనకు 2001లో కూడా వచ్చింది, అంతకుముందు 63లో వచ్చింది, 84లో వచ్చింది అధిక మాసం. అప్పుడు కేవలం ప్రజలందరూ కూడా, హిందూ ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ఒక్కరోజు మాత్రమే పితృ అమావాస్య నాడు బతుకమ్మ ఆడుకొని అధిక మాసం వెళ్ళిన తర్వాత పాడ్యం రోజు నుంచి 9 రోజుల పాటు ఆడుకోవడం జరిగింది. అప్పుడు కూడా తిథివార నక్షత్రాల ప్రకారంగా ఈ దుర్గాష్టమి, సద్దుల బతుకమ్మ, అదేవిధంగా దసరా ఉత్సవాలు చేసుకోవడం జరిగింది. కాబట్టి ఈ సంవత్సరం కూడా 24వ తేదీ నాడు, అక్టోబర్ 24వ తేదీ నాడు దుర్గాష్టమి, సద్దుల బతుకమ్మ, విజయదశమి, దసరా ఉత్సవాన్ని 25వ తేదీ నాడు నిర్వహించుకోవాలని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మీ ద్వారా.